భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి దర్శనార్థం నెల్లూరు దగ్గరలోని గొలగమూడికి మనం వెళ్ళినప్పుడు ఒక పెద్ద దేవాలయం దూర ఎదురుగా దర్శనమిచ్చే స్వామివారి సమాధి, దాని వెనుక వారి విగ్రహం చిన్మయ రూపంతో దర్శనమిస్తాయి. అక్కడ రెండు విశేషాలు జాగ్రత్తగా గమనించే వాళ్ళని ఆకట్టుకుంటాయి. ఒకటి ఏమిటంటే, లోపలికి వెళ్ళేప్పుడు ఎడం వైపు ఒక నిరంతర అగ్నిహోత్రం ఉంటుంది. అక్కడ దానికి గుండం అంటారు. ఆ గుండంలో బయట దాంట్లో వేసే వస్తువులను అంగళ్ళలో అమ్మేవాళ్ళు పీచున్న కొబ్బరికాయ, నవధాన్యాలు, అగరత్తులు, కర్పూరంతో పాటు నాగదారి, బొమ్మజముడు, బిళ్ళలు పచ్చివిస్తారు. అవి బాగా ముళ్ళుంటాయి. ఎందుకు ఇవ్వాలా, ఇవి ఎందుకు వెయ్యాలా దూనిలో అని అడిగితే, అది స్వామివారి పద్ధతి అండి, ఇక్కడ ఆచారం ఉంటారు. నిజానికి వెలిగే గుండెల్లో పచ్చి వేయటం ఎందుకో ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించి తెలుసుకుంటే చాలా చిత్రం అనిపిస్తుంది. మహాత్ములు మన దేశంలో అవతరించని కాలము లేదు, వాళ్ళని చుట్టూ ఉన్న ప్రపంచం బాధించని రోజులు లేవు. అది అనంత కాలాల నుంచి, అది రాముడి, కృష్ణుడి కాలం నుంచి, యేసుక్రీస్తు, మహమ్మదు నుంచి, అన్ని మతాలలో, అది సిక్కు మతమైతేనేమి, బౌద్ధ మతమైతేనేమి, ఆ మతం ఈ మతం అననేల, ఆ మహాత్ముడు ఈ మహాత్ముడు అననేల, సాటి మనిషిని నీవలే ప్రేమగా చూచి జీవించు అని చెప్పిన యేసుక్రీస్తును సిలువ వేసిన మానవజాతి లక్షణాలు, అదేవిధంగా ప్రతి వారిలోనూ, ప్రతి మహాత్ముడి విషయంలోనూ ముఖ్యంగా ఈరోజు మనము అనేక మంది మహాత్ముల జీవితంలో గమనిస్తాం. అలాగే వెంకయ్య స్వామిని కూడా ఆనాటి సమాజం విడవలేదు. ఆయన గుండం నిజానికి ఎందుకు వెలిగించేవారో ఎవరికి స్పష్టంగా చెప్పిన ఆధారాలు మనకు తెలిసి లభించలేదు. కానీ చాలా కాలం ముందు నుంచి లోకం సుభిక్షం అవ్వాలని ఏ మహాత్ముడి ఆదేశానుసారము ప్రాచీన ఋషిధర్మాన్ని ఆయన చాలా చిత్రంగా పాటించారు. ఈనాడు మనం చూసే నిరంతరం వెలిగే ఆ అగ్నిహోత్రానికి, హోమగుండానికి మూలం ఎలా ఉండేదంటే, వెంకయ్యస్వామి పల్లెల్లో నిత్య సంచారం చేస్తూ చాకలి యోగం, మాంగలి యోగం, డుబుక్కు యోగం, అది ఇది అంటూ తిరుగుతూ ఉండేవారు. ఆయన మాటలు ఎవరికీ అర్థం కాక ఆయన పిచ్చివాడు అనుకునేవారు. తెలిసిన మాస్టారి వంటి మహాత్ములు మాత్రమే అది అవధూత యొక్క జీవన విధానంగా గుర్తించారు. అప్పట్లో ఆయన ఏం చేసేవంటే, పొలాల్లో పెద్ద బావులు, కపిల మానులు ఉండేవి. కపిలతో బావిలోంచి నీళ్లు బయటకు చేది పోస్తారు పశువుల సాయంతో. ఆ కపిలకు పెద్ద మోకులు ఉంటాయి, బలంగా ఉండే మోకులు. ఈయన ఏం చేసేవారంటే, ఆ కపిల మోకులను తీసుకొని వాటిని తెగ్గొట్టి ఒకవైపు బాగా వెలిగించి తిరుగుతూ ఉండేవారు. బుధాన వేసుకొని తిరుగుతూ ఉండేవారు. ఆయన మొదట్లో వెలిగించిన అగ్నిహోత్రం అదేనేమో. ఆయన ఎక్కడైతే తన ఉనికితో ఆ ప్రదేశాన్ని పవిత్రం అనరుస్తారో, ఆ స్థలాలన్నింటిలోనూ ఇలాంటి అగ్నిని ఎక్కడో దొరిపెట్టు ఉండేవారు. ఆయన ఒకసారి పెన్నా నదిలో ఆ సోమశిల దగ్గర నదికి అడ్డం కట్టగడుతూ నీళ్లను సాధ్యమైనంత నిలుపుతూ ఆ చిన్న కట్ట మీద ఇటువంటి కపిల మోకులు కాల్చిన నిప్పు ఉంచుతూ ఉండేవారు. చూసిన వాళ్ళు ఏం చేస్తున్నారు స్వామి అంటే, ఆనకట్ట కడుతున్నాను అనేవారు, నీళ్లు మళ్ళిస్తున్నాను అనేవారు. దానివల్ల ఒక విశేషం జరిగింది. ఎక్కడైతే ఆయన ఆ విధంగా నిర్మించారో అదే స్థలంలో సోమశిల ప్రాజెక్టు రావడం, మొట్టమొదటిది ఆ విధమైన ప్రాజెక్ట్ అక్కడే రావడం అనేది విశేషం. బహుశా వెంకయ్య స్వామి వారు తమ అనుగ్రహంతో సంకల్పం చేశారేమో. దాని ప్రభావం వల్ల నెల్లూరు జిల్లాలో అనేక భాగాలు సుభిక్షమయ్యాయి, జలమయమయ్యాయి, పంటలు పండుతున్నాయి, వాటర్ బెల్ట్ పైకి వచ్చింది. అదేవిధంగా గొలగమూడి వచ్చినప్పుడు కూడా అంగుళం అంగుళం పంటలతో పచ్చగా సుభిక్షంగా మారుతుందని ఆయన మాటల్లో అర్థమయ్యేది. గొలగమూడికి వచ్చేప్పటికీ
ఒక దగ్గర ఒక కొయ్య వేసి దాన్ని మండిస్తూ దాన్ని చూస్తూ ఉండేవారు. గొలగముడే కాదు, ఆయన ఎక్కడ గుండం వేస్తే అక్కడంతా పెద్ద పెద్ద ఎండిన మొద్దులు నరుక్కొచ్చి భక్తులు వెలిగించుకోవడానికి సమర్పించేవారు. ఆ విధమైన సేవ చేసిన వాళ్ళలో మల్లిక వెంకయ్య అనే అతను ఒకరని నాకు గుర్తు. అతను కొంతమంది వెళ్ళి ఈ వెంకయ్య స్వామి హోమగుండం కోసం ఎండిన కట్టెలను అరుగుతూ ఉంటే ఆ పల్లె ప్రజలకు కంటగింపైంది. శుద్ధంగా పొలంలో పనిచేసుకొచ్చిన మనం వేడి నీళ్లతో స్నానం చేసుకోవడానికి వీలుగా ఉండే ఎండు కట్టెలను వీళ్ళు ఇలా అనవసరంగా కాల్చిపారేస్తున్నారు, దుబారా చేస్తున్నారని వాళ్ళకు అనిపించింది. అందుకని వాళ్ళందరూ కలిసికట్టుగా ఒక మాట చెప్పారు. ఒక పంచాయతీ లాంటిది ఏర్పాటు చేసుకుని ఈ విధంగా వచ్చి ఆ హోమగుండానికి కట్టెలు తీసుకోవడానికి లేదు అని తీర్మానాలు చేసుకున్నారని నేను విన్నాను. అప్పుడు వెంకయ్య స్వామి వచ్చి వాళ్ళని ఏమీ అనలేదు. తన భక్తుడైన వీళ్ళకి ఏమని ఆదేశించారంటే, ఎవరూ ఉపయోగించనివి నాగదారి, బొమ్మజముడు అని ఉంటాయి. అవి బాగా పొడవుగా కోవల కోసం, ఫెన్సింగ్ కోసం చుట్టూ వేసుకునేవాళ్ళు పాతకాలంలో. ఇప్పుడు అవి ఒక రకమైన పురుగు వచ్చి అది ఆ మొత్తం ఆ ముళ్ళ చెట్లన్నీ అంతరించిపోయి ఆ స్థలంలో కరతుమ్మ చెట్లు వచ్చాయి. ఈ వీటికి ముందు నాగదారి, బొమ్మజేవుడువే ఉండేవి. వాటిని అవేంటి, వాటిలో ఇబ్బంది అంటే వీళ్ళు మేకలు కూడా తినలేవు. ఒకవేళ ఏదన్నా ఆకలి మేక అత్యాశతో తింటే నోరంతా ముళ్ళు గుచ్చుకొని నెత్తురు గారేది. ఎక్కడ తాకినా ముళ్ళే, ఒక ముళ్ళు కాదు, కుచ్చులు కుచ్చులుగా రౌండ్ రౌండ్గా ఎన్ని వరుసల ముళ్ళో ఉండేవి, అంతా ముళ్ళే. వాటికి కూడా చాలా అందమైన పువ్వులు ఉండేవి. అయితే అవి ఎవ్వరూ తీసుకుని వాడుకోరు, ఎండిపోతే కూడా కోవలు కోవలుగా ఎండిపోయేవి. అవి వెంకయ్య స్వామి అన్నారు వాటిని తెచ్చి గుండెల్లో వేసుకుందామని. పైగా ఒకవేళ ఎండిపోయిందేమన్నా పొయ్యిలో పెట్టుకుందామంటే ముందుగా పొయ్యిలో పెట్టగానే వెనక నుంచి సెగొచ్చి చేయగలుగుతుంది. అందుకని వాటి జోలికి ఎవరూ వెళ్ళరు. లోక శ్రేయస్సు కోసం నిరంతర అగ్నిహోత్రం వెలిగించడం కోసము స్వామివారు పడిన తంటాలివి. ఆ అజ్ఞానంతో చుట్టూ ఉన్న సమాజము అందులో వైశిష్యాన్ని గుర్తించలేక ఎటువంటి కట్టుబాట్లు విధించినా నిర్బంధించినా వాటిని సరకు చేయకుండా వాళ్ల హితం కోసం తల్లి ప్రేమతో స్పందించిన మహాత్ముడి తీరు ఇది. అందుకే ఎవరికీ ఉపయోగపడనివి, ఎవరూ ఉపయోగించుకొనివి, అభ్యంతరం లేనివి అయినటువంటి ముళ్ళకట్టెలతో నిరంతర అగ్నిని వేల్చి మానవజాతికి హితం చేకూర్చిన మహాపురుషుడు అవధూత వెంకయ్య స్వామి. అందుకని మీరు ఎవరైనా ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు అక్కడ అది వేయాల్సిన అవసరమేమీ లేదు. మనం ఏం చేస్తే బాగుంటుంది అంటే మంచి కట్టెలను, భక్తిపూర్వకంగా ఏదో పీచున్న కొబ్బరికాయనో, లేకపోతే రెండు చేతులు జోడించి నమస్కారము సమిధ అనే పదానికి అర్థం గనక వాటిని సమర్పించవచ్చు. సమిత్ అంటే ఎండు కట్టే అని అర్థం. చెట్టుకు కూడా బాధ కలిగించకుండా తెచ్చింది అని భావం. శ్రోత్రియం బ్రహ్మనిష్టోయం సమిత్వాణిం అయి దర్శించవలే అని ప్రాచీన ఋషి సంప్రదాయాన్ని బట్టి మనం ఏం చేయటం శ్రేష్టమంటే పీచున్న కొబ్బరికాయనో వీటినో సమర్పించటం శ్రేయోదాయకం. దాని అంతరార్థం ఇది. గుర్తించమని ప్రార్థన. నమస్కారం.